అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య మాట్లాడుతూ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఆధ్వర్యంలో 300 మంది మహిళలతో ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు మహిళా దినోత్సవం పండుగలు చేసుకోవడం జరిగిందన్నారు. కేసీఆర్ నాయకత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు పెద్ద ఎత్తున పండుగలు చేసుకోవడం జరిగిందని మహిళలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లాంటివి పథకాలు లబ్ధిదారులకు ఏర్పడ్డాయని అన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఎల్లందుపట్నంలో ఎంపీటీసీలు జెడ్పీటీసీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సుమారు ఒక 200 మహిళలతో కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. ప్రజాప్రతినిధులుగా ఏర్పాటు చేసుకొని వారిని పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోవటం, అదే కాకుండా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కేసీఆర్ కిట్ లాంటి ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు మహిళలకు పెద్దపీట వేసి అన్ని ప్రాంతాల్లో కూడా మరి మహిళా మరి హాస్పిటల్ శిశు తల్లి బిడ్డ హాస్పిటల్ ఏర్పాటు చేసి ఆ ప్రాంతం ఉన్నటువంటి మహిళలందరూ కూడా మరి మంచి కార్యక్రమం అంతే గొప్ప కార్యక్రమం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాం. ఇవన్నీ కూడా మహిళలకి గౌరవం ఇచ్చి మహిళల యొక్క గౌరవాన్ని పెంచే విధంగా ప్రయత్నం చేసినటువంటి నాయకుడు ఒక కేసీఆర్ గారే. మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుని రాష్ట్రం ఏర్పాటు చేసుకున్న తర్వాత మర్చిపోయినటువంటి బతుకమ్మని బయటకు తీసుకొచ్చి